Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జేసీ బ్రదర్స్ ను చంద్రబాబు పక్కన పెట్టినట్లే ఇక మరో రచ్చ షురు. అనంతపురం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. మాజీ ఎంపీ, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను ఉద్దేశించి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంతో జిల్లా పార్టీ నేతలందరూ ఒక్కటవుతున్నారు. ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ కాల్వకు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు గత ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి జేసీ బ్రదర్స్ ఏదో ఒక కాంట్రవర్సీ వ్యాఖ్యలతో పార్టీని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. దీనికి తోడు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్రం మొత్తం మీద టీడీపీ గెలిచినా ఏకైక మున్సిపాలిటీగా తాడిపత్రి రికార్డులకెక్కింది. ఇది సంచలనమే. ఈ క్రెడిట్ అంతా జేసీ బ్రదర్స్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. అనంతరం జేసీ ప్రభాకర్ తన గెలుపు వెనుక జగన్ ఉన్నారంటూ బాంబు పేల్చారు. ఇది కూడా పార్టీకి మైనస్ అయింది. జిల్లాలోనూ రాష్ట్రంలోనూ పార్టీని బతికించాలంటే చంద్రబాబు చాలా మార్పులు చేయాలని కూడా జేసీ పదే పదే బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ వస్తున్నారు. చంద్రబాబు సైతం జేసీ బ్రదర్స్ను ఏమీ అనకుండా చేస్ట్లోడికి చూస్తూ వస్తున్నారు. అయితే తాజా సంఘటనతో జేసీ బ్రదర్స్ను చంద్రబాబు పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. తాజాగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు కమిటీలు నియమిస్తోంది. పార్టీ పదవులను శరవేగంగా భర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం పార్లమెంటరీ కమిటీలో జేసీ వర్గానికి అధిష్టానం చోటు ఇవ్వకపోవడం వారికి పెద్ద షాకే అయింది. అనంతపురం పార్లమెంటరీ జిల్లా ఇన్ఛార్జ్ కమిటీలో మొత్తం 40 మందిని నియమిస్తే అందులో తాడిపత్రి నియోజకవర్గం నుంచి మొత్తం 5గురికి చోటు కల్పించారు. వీరంతా కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఏళ్లకేళ్లుగా పనిచేస్తున్న వారే. వీరి నియామకంలో కూడా అధిష్టానం జేసీ బ్రదర్స్తో సంబంధం లేకుండా చేసినట్లు తెలుస్తోంది. రాయలసీమ టీడీపీ నేతల సదస్సులో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయని టాక్. అందుకే చంద్రబాబు వాళ్లను కంట్రోల్ చేయాలని, వారిని ఏమాత్రం పట్టించుకోలేదని అంటున్నారు. జేసీ సోదరులు అనంతపురం జిల్లా పెత్తనమంతా తమకే ఇవ్వాలని, తాము చెప్పిన వాళ్లకే వచ్చే ఎన్నికలలో టికెట్లు ఇవ్వాలని చంద్రబాబుకే హుకుం జారీ చేసుకుంటూ వస్తున్నారు. గత ఎన్నికలలో చంద్రబాబు జేసీ ఒత్తిడికి తలొగ్గి జిల్లాలో 1-2 సీట్లు కూడా మార్చారు. ఇప్పుడు వారు పార్టీని మరింత ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తుండటంతో పాటు పాత నేతలనే సైడ్ చేసేలా వ్యవహరిస్తుండటంతోనే చంద్రబాబు వారిని కంట్రోల్లోకి తెచ్చుకునే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసినట్లు కనపడుతోంది.